మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ సిమిలర్గా ఉంటాయా, డిఫరెంట్గా ఉంటాయా? మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయండి. అకార్డింగ్ టు ఏజ్ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ అకార్డింగ్ మేల్లో ఒక రకంగా ఉంటాయి సింప్టమ్స్, ఫిమేల్స్లో ఒక రకంగా ఉంటాయి సింప్టమ్స్. ఇంకోటి ఆన్సెట్ అంటాం. ఆన్సెట్ అంటే ఎలా స్టార్ట్ అయింది, ఇమీడియట్గా స్టార్ట్ అయిందా, వితిన్ 5 డేస్ ఆర్ 4 డేస్, వితిన్ ఏ డేలో కూడా స్టార్ట్ అయ్యే సింప్టమ్స్ ఉంటాయి. సో ఆన్సెట్, స్లో ఆన్సెట్ అంటే ఎక్యూట్ ఆన్సెట్ అంటాం మేము. స్లో ఆన్సెటా లేకపోతే ఒక లాంగ్ పీరియడ్ అయ్యాక స్లోగా గ్రాడ్యువల్గా సింప్టమ్స్ అపియర్ అవుతున్నాయి, సో ఇవి రెండు కూడా చూసుకోవాలి. సో అది ఆన్సెట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అక్కడ కూడా డిఫర్ అవుతాయి సింప్టమ్స్. సో ఇమీడియట్గా వచ్చే సింప్టమ్స్కి సో ఎక్యూట్ సైకోటిక్ ఎపిసోడ్ అంటాం. సడన్గా వాళ్ళు ఏవో పరాకు మాటలు మాట్లాడటం, అక్కడ ఎవరు లేకపోయినా సరే అక్కడ ఎవరు ఉన్నట్టు మాట్లాడటం కానీ, అక్కడ వాళ్ళు ఇంట్లో వాళ్ళే వీళ్ళకి ఎగెనెస్ట్గా ఏదైనా చేస్తున్నారేమో అని ఒక చిన్న అనుమానం రావడం కానీ, సో అలా కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో ఎక్యూట్ వితిన్ అ డే, వితిన్ అ 2 డేస్, ఆర్ వితిన్ ఎ వీక్లో స్టార్ట్ అయ్యే సింప్టమ్స్ని ఎక్యూట్ ఆన్సెట్ సింప్టమ్స్ అంటాం. అదే క్రానిక్ సింప్టమ్స్ అంటే వాళ్ళకి ఒక 6 మంత్స్ పీరియడ్లో స్లోగా స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క రోజు అనుమానాలు ఉంటాయి, ఒక్కొక్క రోజు అక్కడ ఎవరు లేకపోయినా మాటలు వినిపించినట్టు అనిపించడం కానీ ఇలా ఉంటాయి. సో ఇవన్నీ సైకోటిక్ సింప్టమ్స్. అండ్ సింప్టమ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా రకాల సింప్టమ్స్ ఉంటాయి. ఒకటి నేను ఇందాక చెప్పినట్టు మూడ్ సింప్టమ్స్ అని, లేకపోతే యాంగ్జైటీ సింప్టమ్స్ అని, సైకోటిక్ సింప్టమ్స్ అని, అండ్ చైల్డ్లో ఒక రకమైన సింప్టమ్స్ ఉంటాయి. అండ్ సబ్స్టెన్స్ యూజ్ వల్ల అంటే మాదక ద్రవ్యాలు కానీ ఆల్కహాల్ కానీ యూజ్ చేయడం వల్ల వచ్చే సింప్టమ్స్ వేరేగా ఉంటాయి. సో ఇలాగా అకార్డింగ్ టు ఏజ్ గ్రూప్ కూడా చేంజ్ అవుతాయి, అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటాయి. సో అన్ని సింప్టమ్స్ అందరిలో డిప్రెషన్ ఉండదు. చాలామంది అనుకుంటారు ఇప్పుడు సైకియాట్రిక్ ప్రాబ్లం అంటే వాళ్ళు ఎవరితో సరిగా మాట్లాడరేమో, లేకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారేమో అన్న అపోహలు ఉంటాయి. సో అలా ఉండాల్సిన అవసరం లేదు. సటిల్ సింప్టమ్స్ కూడా ఉంటాయి, అంటే స్మాల్ సింప్టమ్స్ అన్నమాట. మైల్డ్ సింప్టమ్స్ నుంచి కూడా స్టార్ట్ అయ్యి మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ కూడా వెళ్తుంటాయి. సో అలా కూడా డిఫర్ అవుతుంటాయి. ఇంటెన్సిటీ అని ఇంటెన్సిటీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ చిన్నపిల్లల సింప్టమ్స్కి అడల్ట్స్లో వచ్చే సింప్టమ్స్కి చాలా చేంజెస్ ఉంటాయి. చిన్నపిల్లల్లో కూడా యాంగ్జైటీ ఉండొచ్చు, డిప్రెషన్ ఉండొచ్చు, సైకోటిక్ ఇల్నెస్ అంటాం అంటే స్కిజోఫ్రీనియా లాంటి సైకోటిక్ ఇల్నెస్ కూడా ఉండొచ్చు. సో కానీ చిన్నపిల్లల్లో వచ్చే సింప్టమ్స్ అంటే వాళ్ళలో వచ్చేటువంటి లక్షణాలు పెద్దవాళ్ళలో వచ్చేటువంటి లక్షణాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లల్లో మనం అనుకుంటే స్కూల్కి వెళ్ళరు, వాళ్ళు ఎంత స్కూల్కి పంపిద్దాం అనుకున్నా స్కూల్కి వెళ్ళరు, ఎందుకో చెప్పరు. ఒకరోజు వామిటింగ్ అంటారు, ఒకరోజు అబ్డామినల్ పెయిన్ అనొచ్చు, ఇంకొక రోజు హెడేక్స్ వస్తున్నాయి అంటారు. కొంతమంది అయితే ఫిట్స్ కూడా వచ్చి పడిపోయే పిల్లలు ఉంటారు. స్కూల్ టైం అవుతుంటే వాళ్ళకి సడన్గా ఫిట్స్ వచ్చేస్తాయి, అది ఎందుకు వస్తుందో తెలియదు. అప్పుడు అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఇవి అసలు సింప్టమ్స్ కాదు అని చెప్పి ఎవరో వేరే డాక్టర్కి చూపించడం కానీ, ఇవి నిజంగా ఫిట్స్ అనుకోవడం కానీ జరుగుతుందన్నమాట. అలా కాకుండా ఒక మెంటల్ హెల్త్ అవేర్నెస్ ఉంటే ఇలాంటి సింప్టమ్స్ పిల్లల్లో కూడా వస్తాయి అని చెప్పచ్చు అన్నమాట. సో అలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో నేను చెప్పినట్టు సో ఏజ్ని బట్టి మేల్ అండ్ ఫిమేల్లో డిఫరెంట్ సింప్టమ్స్ ఉంటాయి, ఆన్సెట్ని బట్టి డిఫరెంట్ సింప్టమ్స్ ఉండొచ్చు, అండ్ చిన్నపిల్లల్లో అండ్ పెద్దవాళ్ళు డిఫరెంట్ సింప్టమ్స్ ఉండొచ్చు. ఇంకొక లాస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే డిఫరెన్సెస్లో సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్స్, అంటే ఇప్పుడు ఎవరైతే ఈ డ్రగ్స్ వాడతారో లేకపోతే ఆల్కహాల్ యూజ్ చేస్తారో వాళ్ళలో వచ్చే సింప్టమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళలో కూడా ఎక్యూట్ సింప్టమ్స్ అండ్ క్రానిక్ సింప్టమ్స్ ఉంటాయి, అంటే షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఆ డ్రగ్ యూజ్ చేయడం వల్ల ఆల్కహాల్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఎనీ అదర్ డ్రగ్స్ కూడా అవ్వచ్చు, అందులో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. సేమ్ డ్రగ్ మే ప్రొడ్యూస్ డిఫరెంట్ ఎఫెక్ట్స్. ఒకే డ్రగ్ లైక్ ఆల్కహాలే వాళ్ళు తీసుకుంటున్నారు షార్ట్ టర్మ్, అంటే వితిన్ 4-5 డేస్ చాలా హెవీగా డ్రింకింగ్ చేస్తే సింప్టమ్స్ వేరేగా రావచ్చు. అదే రోజు ఒక 100 ml లేకపోతే 90 ml 180 ml తీసుకుని ఎలా రోజు ఎవ్రీడే అలా 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ అలా తీసుకున్న వాళ్ళు సింప్టమ్స్ మళ్ళీ
డిఫరెంట్గా ఉంటాయి. సో నాట్ ఆల్ సింప్టమ్స్ ఆర్ సిమిలర్, చాలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి దీంట్లో.